ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కోఆప్టెడ్ సభ్యులతో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులెత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక సమాపేశాల నిర్వహణకు రాష్ట ఎన్నికల కమిషన్తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 10047 ఎంపీటీసీ స్థానాల్లోని 9583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక సమాపేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమాపేశంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమాపేశం నిర్వహించి తొలుత ఎంపీవీ పదవికి, ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైనా కారణం వల్ల కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కోఆప్టెడ్ ఎన్నిక పూర్తయి ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఎంపీపీ ఎలక్షన్స్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ బాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ బాబు, సృజనా, ఏదైతే ఈ రోజు ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ అయితే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 48 మండలాలకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎంపీపీకి సంబంధించి ఎన్నిక అయితే మటుకు లాంఛనంగా జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అయితే మటుకు పూర్తిస్థాయి భగత్బంది ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఉన్నటువంటి 48 మండలాల్లో 46 మండలాల్లో అయితే మటుకు వైసీపీ పూర్తిస్థాయి ఎంపీటీసీలు గెలుచుకోవడంతో ఇటు అధ్యక్ష ఎన్నికైతే మటుకు లాంఛనం కానుంది. అలాగే అదేవిధంగా ఉపాధ్యక్ష ఎన్నిక కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రక్రియ సాగే విధంగా అయితే మటుకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆచంట వీరవాసం మండలాల్లో మటుకు ఉత్కంఠ పరిస్థితి అయితే మటుకు కొనసాగుతుంది. ఇటు ప్రత్యేక శిబిరాలకు తరలించినటువంటి జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఎంపీటీసీలను మరికొద్ది సేపట్లో అయితే మటుకు ఈ మండల ఆఫీసులకి మటుకు తీసుకొచ్చే విధంగా మటుకు ఆ పార్టీ నేతలు అయితే మటుకు పగబద్ది ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ఆచంటలో మటుకు కొందరిని అయినా సరే ఇటు వైసీపీకి మద్దతు ఇచ్చేలాగా జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఎంపీటీసీలను వాళ్ళని మార్చే విధంగా అయితే మటుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు జరిగినట్లయితే భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆచంట ఇటు అధ్యక్ష మండల అధ్యక్ష ఎన్నికైతే మటుకు ఎంపీపీకి పదవికి సంబంధించి ఎటువంటి రిజల్ట్ వస్తుందనేది మటుకు చాలా ఉత్కంఠగా అందరూ వేసి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఆచంటల అదేవిధంగా వీరవాసం మండలాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం మేరకు టీడీపీకి సంబంధించి ఇటు ఆచంట వీరవాసంలో మండల అధ్యక్షుడు ఎంపీపీ కింద ఎన్నికే విధంగా జనసేన పార్టీ తోటి వాళ్ళు తయ్యప్పవటం జరిగినట్టు తెలుస్తుంది. ఉపాధ్యక్ష పదవి మటుకు జనసేనకి ఇచ్చే విధంగా కూడా అంగీకారం కుదిరినట్టు కూడా తెలుస్తోంది. థాంక్యూ ప్రసాద్ బాబు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కోఆపరేట్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులెత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు.
ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట ఎన్నికల కమిషన్తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆపరేట్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 10047 ఎంపీటీసీ స్థానాల్లోని 9583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కోఆపరేట్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా ఉదయం 10 గంటల నుంచే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైనా కారణం వల్ల కోఆపరేట్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కోఆపరేట్ ఎన్నిక పూర్తయి ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 2 రోజు కూడా వివిధ కారణాలతో కోఆపరేట్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ సరిపడా కోరం ఉంటే ఎంపీపీ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టు